హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి కుకింగ్ వ్లాగ్ అన్నమాట. ఈ వీడియోలో మనము సమ్మర్ స్పెషల్ పప్పు అండి, కీరదోసకాయ పప్పు చూపిస్తాను. చాలా రుచిగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే కాకరకాయ ఫ్రై కూడా చూపిస్తానండి, చేదు లేకుండా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే విధంగా ఈ కాకరకాయ ఫ్రై చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ మనము పప్పుకి కందిపప్పు క్లీన్ చేసుకుంటున్నానండి. ఇలా 1-2 సార్లు పప్పు అంతా కూడా బాగా కడిగి పెట్టేసుకోవాలి. మనం ఇందులో కందిపప్పు బదులు పెసరపప్పు అయినా వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే కందిపప్పు వేస్తున్నాను. నేను ఇక్కడ డైరెక్ట్గా కుక్కర్లోనే పప్పు చేసేస్తున్నానండి. ఇగోండి కీరకాయ మనము ఇలా సన్నగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. మీరు కీర దోసకాయ తీసుకునేటప్పుడు ఇలా గ్రీన్ కలర్లో ఉండేది తీసుకోండి. దీంట్లో మనకి గింజలు తక్కువగా ఉంటాయి, కండ ఎక్కువ ఉంటుంది. మామూలు కీరకాయలు అయితే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండి గింజలు ఎక్కువ ఉంటాయి, అవి అంత పప్పుకి పనికిరాదన్నమాట. సో ఇలా గ్రీన్ కలర్లో ఉండే కీరకాయ తీసుకోండి, చాలా హెల్త్కి మంచిది. ఇదిగోండి ఇప్పుడు కుక్కర్లో వేసేస్తున్నాను కందిపప్పు అంతా కూడాను. ఇప్పుడు ఇందులోనే మనము కట్ చేసి పెట్టేసుకున్న కీరకాయ ముక్కలు వేసుకోండి. కీరకాయ ముక్కలు, అలాగే 5-6 పచ్చిమిర్చి, 1 చిన్న మీడియం సైజు టమాటో అండి. ఇదిగోండి పచ్చిమిర్చి వేసేస్తున్నాను, అలాగే 1 మీడియం సైజు టమాటో. సమ్మర్లో తప్పకుండా చేసుకోవాల్సిన పప్పు అండి, చాలా రుచిగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది, ఒంట్లో వేడిని తగ్గిస్తుంది మనకి కీర దోసకాయ. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు కొద్దిగా మిర్చి పౌడర్ అండి. పచ్చిమిర్చి వేసుకున్నా కూడా 1 స్పూన్ ఎండుమిర్చి పౌడర్ వేస్తే పప్పు చాలా రుచిగా ఉంటుందండి. మీరు కారానికి సరిపోయేంత చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. ఇందులో చింతపండు యాడ్ చేయలేదండి, చింతపండు ముందుగానే వేసామంటే ఒక్కొక్కసారి పప్పు ఉడకదన్నమాట. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ చింతపండు అయితే ఇప్పుడే యాడ్ చేయలేదు, తర్వాత ఇదంతా మెత్తగా అయిపోయాక చింతపండు యాడ్ చేసుకుందాము. ఇక్కడైతే కాకరకాయలు కట్ చేసుకున్నానండి. ఈ కాకరకాయలు వచ్చేసి మా పెరట్లో కాసినవే అండి. ఇది వరకు మీకు వ్లాగ్లో చూపించాను కదా కాకరకాయ మొక్కలు, చాలా బాగా వచ్చాయండి. దాదాపు మనకి 100 కాకరకాయలు దాకా వచ్చాయండి కోత అంతా కూడా. ఇప్పుడు కొంచెం తగ్గాయండి కాకరకాయలు, ఇదే లాస్ట్ అన్నమాట. ఇంకా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి కానీ ఎండలకి రాలిపోతూ ఉన్నాయి. ఇగోండి ఇవి 2-3 డేస్ నుంచి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసి జస్ట్ ఈరోజు చేసేస్తున్నాను, అందుకే కొన్ని పండు అయిపోయాయి. ఇగోండి కాకరకాయలు అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నాను రౌండ్గా. ఇప్పుడు మీరు ఈ వాటర్ని కూడా వేస్ట్ చేయని అవసరం లేదండి. ఇందులో మనము సాల్ట్ అలాగే పసుపు వేసాం కదా, స్టవ్ క్లీన్ చేసుకోవడానికి కానీ మొక్కలకైనా కూడా వేసుకోవచ్చండి ఈ వాటర్ని. ఇగోండి కాకరకాయలు ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 1 కడాయి పెట్టేసుకొని ఇందులో మనకి ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోండి. కాకరకాయ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే ఉద్దిపప్పు, శనగపప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 ఎండుమిర్చి కూడా వేసుకోండి. కాకరకాయలు కట్ చేసుకునేటప్పుడు ఇలా పసుపు అలాగే సాల్ట్ వాటర్లో వేసామంటే వాటిలో ఉన్న చేదంతా కూడా పోతుందండి. ఇగోండి ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేస్తున్నానండి. ఆనియన్స్ వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఆనియన్స్ కొంచెం ఎక్కువే వేసుకుంటున్నానండి, కాకరకాయలు కూడా ఎక్కువే ఉన్నాయి కదా. సో అందుకని చెప్పేసి మా ఇంట్లో అయితే కాకరకాయ ఫ్రై చాలా ఇష్టంగా తింటారండి. మా చిన్న పాపకి కాకరకాయ కూర అంటే చాలా ఇష్టము. వీక్లీ 2-3 డేస్ అన్నా కూడా కాకరకాయ ఫ్రై చేస్తూ ఉంటాను. చాలామంది పిల్లలు ఏంటంటే కాకరకాయ ఇష్టపడరు కదా, మా ఇంట్లో అయితే చాలా బాగా తింటారండి ఇష్టంగా. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ ఫ్రై కావటానికి ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేసుకోవటం వల్ల తొందరగా ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి.
ఈ ఆనియన్స్ అంతా కూడా పచ్చివాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం స్టవ్ని సిమ్లో పెట్టేసుకున్నామంటే ఇవి తొందరగా మాడిపోకుండా ఉంటాయండి. ఇదిగోండి ఆనియన్స్ అంతా కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు ముందుగా వేయటం మర్చిపోయానండి, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. లేదంటే మనం పోపు వేసేటప్పుడే కొద్దిగా కరివేపాకు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. కాకరకాయని ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం లేట్ ప్రాసెస్ అండి. అది బాగా ఫ్రై అయిపోయి చేదు లేకుండా ఉండాలంటే కొంచెం టైం తీసుకుంటుంది అన్నమాట. అప్పుడే మనకి ఫ్రై రుచిగా ఉంటుంది. ఇగోండి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని నేనైతే సిమ్లో పెట్టేసుకొని మాత్రమే మగ్గనిచ్చుకుంటానండి. దీనిపైన మూత పెట్టడం కానీ అలాంటిది చేయను. ఇలానే సిమ్లో పెట్టేసి వదిలేస్తాను. కాకరకాయలు బాగా మగ్గిపోతాయి. ఇలా మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టామంటే కాకరకాయ ఫ్రై అయిపోదండి, ఉడికిపోతుందన్నమాట. ఉడికిపోతే మనకి చేదు అనేది వస్తుంది. కాకరకాయ ఎప్పుడే కానీ ఉడకకుండా మనకి ఫ్రై అయిపోవాలి. ఇగోండి అవి ఫ్రై అయిపోయేలోపు నేను ఇక్కడ పాత్రలు సర్దేసుకుంటున్నాను. ఇలా వంట చేసుకునేటప్పుడే మనము ఇలాంటి ఎక్స్ట్రా పనులు చేసుకున్నామంటే మనకి రెండు ఒకేసారి అయిపోతాయండి పనులు ఈవెన్గా. ఇవన్నీ కూడా మార్నింగ్ క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి బ్రేక్ఫాస్ట్ అయ్యాక. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బియ్యపిండి రొట్టె చేశానండి, వీడియో అయితే తీయలేదు. అవే అన్నమాట ఈ ప్యాన్స్ అన్నీ కూడా. బియ్యపిండి రొట్టె ప్యాన్కి అంటించేసి చేస్తాను, చాలా రుచిగా ఉంటుందండి. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తాను. చాలా రోజులు అయిపోయిందండి బియ్యపిండి రొట్టె చేసుకోక, పప్పు బిల్లలకు అని చెప్పేసి బియ్యపిండి మిషన్కి కొట్టించాను. సో ఇవాళ రొట్టె అయితే చేసుకున్నాను. ఇంకా రేపు వ్లాగ్లో వచ్చేసి మీకు పప్పు బిల్లల వీడియో వస్తుందండి. ఇదిగోండి పాత్రలన్నీ క్లీన్ చేసేసుకుని ఇంకా సర్దేసుకుంటున్నాను. ఇలా ఎప్పటికప్పుడు మనం పనులు చేసుకున్నామంటే మనకి కొంచెం ఫ్రీగా ఉండగలుగుతాము వంట అయిపోయాక. ఇక బట్టలు అయితే మార్నింగే వాషింగ్ మిషన్కి వేసేసి పైన మిద్దె పైన ఆరేసి వచ్చానండి. నిన్న మొన్న కొద్దిగా వర్షాలు పడ్డాయన్నమాట, క్లైమేట్ కూల్గా ఉంది అందుకని చెప్పేసి పైన ఆరేసి వచ్చాను, తొందరగా ఆరిపోతాయి కదా అనేసి. నిన్న మార్నింగ్ వర్షం పడింది, అలాగే ఈవినింగ్ కూడా బాగా పడిందండి వర్షము. గొండి ఇక ప్లాట్ఫామ్ మీద ఉన్న వాటర్ అంతా కూడా ఇలా స్క్రబ్బర్తో అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు స్టవ్ ప్లాట్ఫామ్ అంతా నీట్గా చేసుకున్నామంటే మనకి ఇరుకుగా అనిపించదు. గొండి అక్కడ కాకరకాయ ఫ్రై మగ్గిపోతూ ఉంది. ఇక్కడ మనకి పప్పు ఉడికిపోయిందండి. ఇగోండి చాలా చక్కగా పప్పు ఉడికిపోయింది. ఒక 3-4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. కీరకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి, కీర దోసకాయ పప్పు. ఇప్పుడు ఈ పప్పుకంతా కూడా తిరగమాత పెట్టేసుకుందాము. ఇందులో మనము చింతపండు యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు చింతపండు వేశాక మరొక 2 నిమిషాలు ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని తర్వాత తిరగమాత పెట్టేసుకుందాము. గొండి 2 మినిట్స్ తర్వాత పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి తిరగమాత వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కొంచెం ఇంగువతో తిరగమాత వేసేసుకుంటే అయిపోతుందండి పప్పు. గొండి ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే పప్పు చాలా రుచిగా ఉంటుంది. గొండి తిరగమాత అంతా కూడా పప్పులో వేసేస్తున్నాను.
ఇంతేనండి, పప్పు రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కీర దోసకాయ పప్పు సమ్మర్లో తప్పకుండా చేసుకోవాల్సిన పప్పు అన్నమాట. మనం ఇక్కడ కందిపప్పుతో చేసాం కదా అండి, ఇక్కడ కందిపప్పు బదులు మనం పెసరపప్పు అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో అయినా కూడా పెసరపప్పుతో పప్పు చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మార్నింగ్ కర్రీస్ చేయటం కుదరనప్పుడు ఈవినింగ్ మనకి నైట్కి డిన్నర్కి పెసరపప్పు కీర దోసకాయ వేసి పప్పు చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది. ఇగోండి కాకరకాయ కూడా మనకి బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా సిమ్లో పెట్టేసుకోవటం వల్ల కాకరకాయ బాగా ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం యాడ్ చేశానండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పప్పులు, అలాగే ఒక రెండు మూడు ఎండు కొబ్బరి ముక్కలు, ఇప్పుడు కొంచెం మిర్చి పౌడరు. నేను ఆల్రెడీ ఇది పొడి కొట్టేసుకొని పెట్టుకుంటానండి, నా దగ్గర అయిపోయింది అందుకని చెప్పేసి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మెత్తగా పౌడర్ చేసుకొని ఇందులో కొంచెం వేసుకుంటున్నానండి. ఒక 2-3 స్పూన్స్ వేసుకున్నామంటే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కలుపుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. అస్సలు చేదు అనేదే అనిపించదు ఈ విధంగా చేశారంటే. మనకి పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాకరకాయ ఫ్రైని. ఇది అండి ఈరోజు మా ఇంట్లో వంటలు. ఇదిగోండి కీర దోసకాయ పప్పు, కాకరకాయ ఫ్రై, అలాగే చుక్కకూర పచ్చడి అండి. పచ్చడి ఇవాళ చేయలేదండి, నిన్న చేశాను. కొంచెం ఉంటే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈరోజు వాడుకుంటున్నాము. అలాగే మనం కొత్తగా పెట్టిన ఆవకాయ అండి. ఎవరైనా ఆవకాయ వీడియో చూడని వాళ్ళు లాస్ట్ వీడియోలో మీకు ఉంటుంది, చూడండి. చాలా బాగా కుదిరిందండి ఆవకాయ. సాల్ట్ అన్నీ కూడా మనం వేసినవి కరెక్ట్గా సరిపోయాయి. గొండి వడ్డి చేసుకుంటున్నాను, పిల్లలకైతే పెట్టాలి. ఫస్ట్ పిల్లలకి తినిపించిన తర్వాత నేను తర్వాత భోంచేస్తానండి. స్కూల్ ఉన్న టైంలో అయితే పిల్లల లంచ్ బాక్స్లో సరిగా తినరు కదండి, సో ఇలాంటప్పుడు ఇంట్లో ఉంటారు కదా పిల్లలు, వాళ్ళకి ఏం చెక్క అన్ని కూరలు వేసి నేను పెడతానండి. వాళ్ళంతకు వాళ్ళు తిన్నారంటే ఏదో ఒక ఐటెం కలుపుకొని అలా తిని లేచేస్తారనమాట. గోండి ఇద్దరూ కూడా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు వర్డ్స్. హంసిని ఆల్రెడీ చదువుకుంది, ఏమన్నా డౌట్స్ ఉంటే నేను మ్యాథ్స్ అది కొంచెం క్లారిఫై చేసిస్తాను. ఇషానికైతే హంసినీనే చూసుకుంటుంది ఈ మధ్య. వర్డ్స్ అవి కూడా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఇంకా ఈవినింగ్ అయితే కాసేపు ఆడుకోవడానికి వెళ్తారండి, మార్నింగ్ టైం అయితే ఎక్కడికి వెళ్ళరు. ఇద్దరు ఇలాగే ఏదో ఒకటి ప్రాజెక్ట్ వర్క్ కానీ ఏమన్నా కూడా చేసుకుంటూ ఉంటారు, క్రాఫ్ట్ లాంటివి. ఇంతే అండి వాళ్ళ వీడియో. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.